అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సిఏఏ ఎన్ఆర్సీ మరియు ఎన్పిఆర్ గురించి అసెంబ్లీలో తీర్మానం చేయమని చెప్పేసి పట్టు పట్టుకొని మనం అందరం కూడా ఇప్పటిదాకా 83 మంది ఎమ్మెల్యేల్ని కలిసి విన్నవించినా గానీ అసెంబ్లీలో 3 రోజులు అసెంబ్లీ జరిగినా గానీ తీర్మానం చేయకుండా పైపెచ్చు ముస్లిం సమాజానికి ఈరోజు వైసీపీ వారు ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే బొత్స సత్యనారాయణ, బొచ్చ సత్యనారాయణ గాడు, దాని తర్వాత నెల్లూరు మంత్రి గాడు, వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు ఒక ఎమ్మెల్సీ చైర్మన్ అయినటువంటి మన అహ్మద్ షరీఫ్ గారి మీద చెయ్యెత్తి చూపించడానికి అని చెప్పేసి ఈరోజు స్టేజ్ మీద కూడా పెద్దలు చెప్పడం జరిగింది. ఒకవేళ ఇది కనుక నిజమైతే మొత్తం ఆంధ్ర రాష్ట్రాలని అండ్ల కొల్లలను చేసేస్తాం. మీకు మైనార్టీలు అంటే మజాగ్గా ఉందా మీకు? ఇంకోసారి చెప్తున్నా, ఖబర్దార్. ఇప్పటిదాకా జరిగినటువంటి పరిస్థితులు అన్ని ఒక ఎత్తు. డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నావు నువ్వు? మిగిలిన 3 ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అనంతపురంలో ఉన్న ఎమ్మెల్సీ నువ్వేం చేస్తున్నావు? మీరు 5 ముస్లిం సమాజం పట్ల చిత్తశుద్ధి లేదా? గుంటూరు సభలో డిప్యూటీ సీఎం వచ్చి నేను ఏదో పోటీ చేస్తాను, నేను ఏదో చీల్ చేస్తానని చెప్పేసి నువ్వు చెప్పావు, మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకని చెప్పేసి అక్కడ తీసుకుని రాలేదు ప్రస్తావన. ఒకవేళ కనుక ఇదే కనుక జరిగి ఖచ్చితంగా రేపు ఒక 2 డేస్ చూసుకొని ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఇంటినే ముట్టడి చేస్తాం. అదే విధంగా గుంటూరు, దాని తర్వాత ఏదైతే మన మిగిలిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ల ఇళ్లని కూడా ముట్టడి చేసి వాళ్ళందరినీ కూడా నుంచోపెడతామని చెప్పేసి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మన షరీఫ్ గారు ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో ఆయన షరీఫ్ గారి మీద దాడి జరిగిందని, లేకపోతే ఆయనకి మేలెత్తి ఆయనకి చాలా దుర్భాషలాడారని చెప్పేసి ఇటువంటి వార్తలు ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఇక్కడ సభలో కూడా పెద్దలు కూడా ఆ మాటని ప్రస్తావించడం జరిగింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కనుక ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేస్తాం. మేము ఇప్పటి వరకు అడుగుతుంది అసెంబ్లీలో, లేకపోతే కనుక 2 చట్టసభల్లో కూడా మీరు తీర్మానం చేయండి అని చెప్తే ముస్లిం సమాజానికి పైపెచ్చి మీరు ఇచ్చినటువంటి బహుమానం ఇది. దీనికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పి తీరుతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.